నమస్తే, ఎస్9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భారీగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. జిల్లా కేంద్రంలోని శాషాబ్గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినంను ప్రారంభించిన కలెక్టర్ రోనాల్డ్ రోజ్. తహసీల్దార్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ రోనాల్డ్ రోజ్ సమావేశం. రాబోయే ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత శ్రీనివాస్ గౌడ్ను సీఎం కేసీఆర్ తన క్యాబినెట్లోకి తీసుకోవడంతో నియోజకవర్గంలో హర్షయాత్రికాలు వెలువెత్తాయి. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఉద్యోగ సంఘాల నేతగా ఎదిగిన శ్రీనివాస్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని అప్పట్లోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ 57,000 భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అనుకున్నట్లుగానే సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో శ్రీనివాస్ గౌడ్కు స్థానం కల్పించారు. రాజ్భవన్లో గవర్నర్ చేతుల మీదుగా శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అన్నే నేను వి శ్రీనివాస్ గౌడ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వి శ్రీనివాస్ గౌడ్ అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. నేను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శాషాబ్గుట్ట ప్రభుత్వోన్నత పాఠశాలలో కలెక్టర్ రొనాల్డ్ రోజ్ చేతుల మీదుగా విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్, నారాయణపేట రెండు జిల్లాలకు కలిపి 465,000 మందికి ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు. స్కూల్ వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, స్కూల్కు గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 23న మాత్రలు వేస్తారని కలెక్టర్ చెప్పారు. సందర్భంగా మన మహబూబ్ నగర్ మరియు నారాయణపేట రెండు జిల్లాలో కలిపి దాదాపు 465,000 మంది పిల్లలకు ఇవాళ డివార్మింగ్ గోళీలు ఇవ్వడం జరుగుతున్నాయి. స్కూల్ వారీగా మన ఆశా కార్యకర్తలు, మన ఏఎన్ఎం కార్యకర్తలు, మన హెల్త్ సిబ్బందులు అందరం కూడా స్కూల్కి వెళ్ళి ఇవాళ ప్రసెంట్ అయిన వాళ్ళందరికీ కూడా గోళీలు ఇవ్వడం జరుగుతాయి. ఇవాళ ఎవరైనా పిల్లలు వీత కారణం వల్ల అబ్సెంట్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు మాపప్ ఆపరేషన్ కింద కూడా వాళ్ళని కవర్ చేయడం జరుగుతాయి. ఈ రెండు జిల్లాల్లో కూడా 100% మన పిల్లలకు డివార్మింగ్ చేయించి వాళ్లకు పురుగులు ఏమి రాకుండా చూసుకోవడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రారంభించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ వెంకట్రావుతో పాటుగా పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు వీవీప్యాట్లు, ఈవీఎంలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈవీఎంలు చాలా చక్కగా పనిచేస్తాయని, ఎవరు వాటిని హ్యాక్ చేయలేరన్న విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. దేశంలో ఇంకా మార్చి నుంచి మే దాకా ఎప్పుడైనా మనకు పార్లమెంటు ఎన్నిక రాబోతుంది కాబట్టి మన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలుగా ఈ వీవీప్యాట్ అండ్ ఈవీఎం ట్రైనింగ్ అవేర్నెస్ ఇవాళ ప్రారంభమవుతున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ఇవాళ ప్రారంభమవుతాయి. ప్రతి గ్రామము, ప్రతి ఆవాసాలు, మరి ప్రతి స్కూల్లో కూడా మేము ఈ వీవీప్యాట్ని తీసుకువెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీవీప్యాట్ అంటే ఏంటి, మన ఈవీఎంలో ఓటు వేయడం అంటే ఏంటి, వీవీప్యాట్లో మనం ఎవరికి ఓటేసామో వాళ్ళకే పడిందా అని ఎట్లా చెక్ చేసుకోవాలి, దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతాయి. ప్రజలందరం కూడా దాన్ని వినియోగించవలసిన కోరుతున్నాము. ఇవి కాకుండా ఈ ఈవీఎం అన్నది ఏమీ మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా చక్కగా అది పనిచేస్తుంది. దాన్ని హ్యాక్ చేయలేరు అన్న దాని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ శ్రీధర్ చెంచుల పండుగ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి లింగాల మండలం బైరాపూర్లో నెలకొన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చెంచులు ఆరాధ్యంగా పూజించే ఈ స్వామివారి ఉత్సవాలను చెంచులు ఘనంగా నిర్వహించనున్నారు. ఆరాధ్య దైవం మల్లికార్జునుడు మల్లన్న గౌరమ్మల కళ్యాణము శివరాత్రి పండుగ రోజు జరపడం చెంచుల ఆనవాయితీ. బాబు గారు ఒకటి చూడండి, ప్రతి శివరాత్రికి శ్రీశైలంలో ఎంత బ్రహ్మాండంగా జరుపుకుంటారో అంతకంటే బ్రహ్మాండంగా చెంచుల ఆచార వ్యవహారాలతో కొన్ని వేల సంవత్సరాలుగా గౌరాపురంలో చెంచులకు సంబంధించినటువంటి పండుగ శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారికంగా చెంచుల పండుగను చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఉమ్మడి ప్రభుత్వంలో కేవలము ఆంధ్ర ప్రాంతంలో ఉండే ప్రాంతాల మీద ప్రిఫరెన్స్తోని గౌరమ్మ మల్లన్నల కళ్యాణాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఈరోజు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అధికారికంగా చేయడం చెంచులకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఈ చెంచుల పండుగ సందర్భంగా మహాశివరాత్రి రోజు చెంచు మహాసభలు నిర్వహించడం కూడా 1931లో సయ్యద్ గౌసు చేస్తున్న మొట్టమొదటి చెంచు మహాసభ నుంచి వస్తున్నది. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి చిన్న ఇబ్బంది లేకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు అందరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్,
అలాగే తహసీల్దార్ వాళ్ళతో మూడు నాలుగు ఇష్యూస్ మీద ఒక మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి ముఖ్యంగా స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఎలక్ట్రల్ రోల్స్ వెరిఫికేషన్కి సంబంధించిన ఇష్యూస్, అలాగే ఈరోజు నుండి వీవీప్యాట్స్ మీద గ్రామాల్లో అవేర్నెస్ ట్రైనింగ్ ఇవ్వాలి, దానికి సంబంధించినది. ముఖ్యంగా ఎన్ని రకాల ట్రైనింగ్ ఇవ్వాలి, మనం ఏ ఏ స్థాయిల్లో ఎప్పుడెప్పుడు ట్రైనింగ్లు ఇవ్వాలి అనే దాని మీద. ఫోర్త్ పాయింట్ ఈజ్ చునావ పాఠశాల. ఈ చునావ పాఠశాల అనేది ప్రతి గ్రామంలో కూడా ఒక చునావ పాఠశాల ఉంటుంది. ఆ చునావ పాఠశాలకి లోకల్ బ్యాగ్స్ ఆధ్వర్యంలో బిఎల్ఓ గారు, సూపర్వైజర్స్ అందరూ కలిసి అక్కడ గ్రామస్తులందరినీ కూడా ఎలక్షన్ అంటే ఏంటి, ఏ రకంగా దీన్ని మనం ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఇష్యూస్ మీద, ప్రతి గ్రామంలో కూడా ఈ ఎలక్షన్స్ మీద ఒక పాఠశాల లాగా దానికి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ మాడ్యూల్ కూడా వచ్చింది. ఈ నాలుగు అంశాల మీద ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి ట్రైనింగ్స్ 21వ తారీఖుతో స్టార్ట్ అయ్యి 28 వరకు అన్ని రకాల ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది, ఎక్సెప్ట్ పిఓస్ అండ్ ఏపీఓస్, అది ఫైనలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి. సో హయ్యర్ లెవెల్ ట్రైనింగ్స్ అన్నీ కూడా జిల్లా స్థాయిలో 21ని స్టార్ట్ చేసి 28 వరకు ఇవ్వడం జరుగుతుంది. గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలని గురుకుల విద్యా సంస్థల సెక్రటరీ రవికుమార్ ఆదేశించారు. గురుకులాల్లో చదివే విద్యార్థులను సీజనల్ వ్యాధుల బారి నుంచి ఏ విధంగా రక్షించాలన్న అంశంపై కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. ఈరోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ దేని గురించి అంటే, గురుకులంలో ఎంటైర్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, మినీ గురుకులం కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, తర్వాత స్కూల్స్ అండ్ కాలేజెస్, ఆల్ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వ్యాధులు, ఈ సీజనల్ వ్యాధులు ఎప్పుడప్పుడు ఏమేమి వస్తున్నాయి, వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి మనము, దానికి నివారించడానికి మనం ఏం చర్యలు తీసుకుంటే ఈ యొక్క వ్యాధులు రాకుండా పూర్తిగా నయమవుతాయి. ముఖ్యంగా అవి గిరిజన పిల్లలు కాబట్టి, వీళ్ళు విద్యార్థులు కాబట్టి వీరు తరచుగా వీళ్ళు వ్యాధులకు గురవుతుంటారు. డెంటల్కి సంబంధించినటువంటివి, కంటికి సంబంధించినటువంటివి, అట్లానే గజ్జి తామరకు సంబంధించినటువంటి హాస్టల్ కాబట్టి అందరు ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల ఒకరికి వచ్చినటువంటి స్కాబీస్ వ్యాధి ఇంకొకరికి అంటు వ్యాధులుగా వస్తుంటుంది కాబట్టి వీటన్నిటిని, అలాగే ఎనీమియా, అలాగే అస్తమా, ఏమైనా క్రానిక్ జబ్బులు ఉంటే కూడా, క్రానిక్ జబ్బులు అంటే అస్తమా, తర్వాత థైరాయిడ్, కంటి, తర్వాత గొంతు సంబంధించినటువంటివి, చెవి సంబంధించినటువంటివి, ఏమైనా క్రానిక్ సంబంధించిన వ్యాధులు ఉంటే కూడా ఈ వ్యాధులన్నింటినీ ఎలా నివారించాలి, ఈ యొక్క సమావేశానికి ప్రిన్సిపాల్స్, తర్వాత వార్డెన్స్, తర్వాత ఏఎన్ఎం ఆర్ స్టాఫ్ నర్సు వీళ్ళందరూ కూడా పాల్గొని ఆ గురుకులంలో మన అధికారులు ప్రవీణ్ కుమార్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, మరియు నికోలస్ గారు అడిషనల్ సెక్రటరీ గారు, మరియు డిప్యూటీ సెక్రటరీ, తర్వాత పనేషియా అనే ఒక హెల్త్ కమాండ్ సెంటర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వైద్యాధికారులతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది. ఈ సమావేశంలో వారు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. వాటిని మేమందరం కూడా పాఠశాలలో, కళాశాలలో ప్రిన్సిపాల్స్ మరియు స్టాఫ్ నర్సులు విధిగా పాటించి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి వ్యాధులు చోకకుండా ముందు జాగ్రత్త చర్యగా తీసుకొని వారికి ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయాలన్నది. మన్యంకొండ జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మన్యంకొండ రాయుడు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోవడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా హైదరాబాద్, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకోవడానికి మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో అధికారులు మన్యంకొండకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అవసరమైతే మరిన్ని బస్సులు నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మన్యంకొండ క్యాంపు నుంచి గుట్టపైకి 6 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా తేరు మైదానం వరకు నడుపుతున్నట్లుగా ఆయన వివరించారు. ఈ మన్యంకొండ జాతర నిన్నటి నుంచి
ఇవాళ నిన్నటి స్టార్ట్ అవుతుంది. ఇవాళ స్పెషల్ బస్సులు నడుపుతున్నామండి. ఇక్కడ నుంచి మన్యకొండ వరకు ఒక 7 వెహికల్స్ సపరేట్గా నడుపుకుంటున్నాము, ఓన్లీ ఫర్ మన్యకొండ కోసము. అలాగే మన్యకొండ కింద నుంచి పైన జాతర పాయింట్ వరకు 8 మినీ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటే కనుక వేరే బస్సులను కూడా డివైడ్ చేసి మన్యకొండ వరకు పంపిస్తున్నాము. అక్కడ నుంచి మినీ బస్సులో ఈ యొక్క యాత్రికులని కొండ మీద చేర్చే ప్రయత్నం చేస్తున్నాము. పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ స్థానం కల్పించడంతో పాలమూరు జిల్లా కేంద్రంలో గిరిజన సంఘం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌరస్తాలో బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ పేదల కోసం ప్రతి క్షణం తప్పించే శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి వరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మహబూబ్నగర్ లోకల్ నుంచి స్థానిక ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన అన్న గౌరవనీయులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి రాష్ట్ర మంత్రిగా అవకాశం రావడం చాలా యావత్ తెలంగాణ సమాజానికి చాలా గర్వకారణంగా ఉంది. దాంతోపాటు ఆయనకు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ గిరిజన భేరి తరఫున యావత్ తెలంగాణ లంబాడ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఇంకా గొప్ప పదవులు వరించాలని ఆకాంక్షిస్తూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం సీనన్నకు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ లంబాడల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి మంత్రి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాలమూరు జిల్లాకే గర్వకారణమైన తెలంగాణలో ఉద్యమకారులుగా పేరు పొందిన సీనన్నకు మంత్రి పదవి వచ్చినందుకు. కాశ్మీర్లోని పుల్వామాలో భారత జవాన్ల మీద దాడిని నిరసిస్తూ మహబూబ్నగర్ పట్టణానికి చెందిన గీతం పాఠశాల విద్యార్థులు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్పంచుకున్నారు. పట్టణంలోని మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. గ్రామీణ ఉపాధి నిధులతో మంజూరైన సీసీ రహదారులకు బట్టుపల్లి ఏవియర్ కాలనీలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా నాయకులు కలిసిమెలిసి ఉండాలని, తద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజనేయులు బసవరాజు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో కొలువైన ఇల్లమ్మ తల్లి జాతరను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకయ్యనాయక్ చెప్పారు. మొత్తం 26,000 పైచిలకు విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారన్నారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలను పకడ్బందీగా జరుపుతామంటున్న వెంకయ్యనాయక్తో మా ప్రతినిధి పశువ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పటిష్టవంతమైన చర్యలు తీసుకుంది. అలాగే వెంకయ్యనాయక్ ఆధ్వర్యంలో అనేక కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్తో ఇప్పటికే సమావేశం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ కుక్క ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కానీ ఎలాంటి చిన్నపాటి పొరపాటు జరగకుండా ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలన్న వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐఓ వెంకయ్యనాయక్ చెప్తున్నారు. సార్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా 27 నుండి మనకు ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో స్టార్ట్ అవుతున్నాయి సార్.
మొత్తం ఎంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పరీక్షలు రాయబోతున్నారు? సరే, ఇప్పుడు మనకు ఈ ప్రథమ నమస్కారం అండి. ప్రథమ సంవత్సరంలో మొత్తం 13,223 మంది రాస్తున్నారు. ద్వితీయ సంవత్సరంలో 12,773 మంది, మొత్తము 26,001 మనకు మన జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులండి. ఇందులో ముఖ్యంగా మనము మహబూబ్నగర్ జిల్లా ఈ నెల, అంటే స్టేట్ మొత్తానికి ఈ నెల 27వ తారీఖు నుంచి పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాము. కలెక్టర్ గారితో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయటము, అన్ని శాఖల నుంచి మేము సమన్వయ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అన్ని శాఖల నుంచి మేము సంపూర్ణ సహకారం అందిస్తామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, మన దగ్గర మొత్తము 42 సెంటర్స్ ఉన్నాయి. ఆ 42 సెంటర్లో అన్ని చర్యలు మనము సీసీ కెమెరాల దగ్గర నుంచి అన్ని కూడా కూర్చోవటానికి కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఈ 22వ తారీఖు నాడు మేము సిఎస్డిఓల మీటింగ్ కూడా పెట్టుకోవటం జరిగింది. ఆ వరకు మనకు కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటూ కాలేజీలకు ప్రీ ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా ఈ 2 రోజుల్లో పంపించడం జరుగుతుంది. అంటే ఎగ్జామినేషన్కు ఏదైతే ప్రీ ఎగ్జామినేషన్ మెటీరియల్ కావచ్చు, పోస్ట్ ఎగ్జామినేషన్ మెటీరియల్ కావచ్చు, అన్నీ కూడా సంపూర్ణంగా మా వైపు నుంచి ఎలాంటి పొరపాట్లు లేకుండా విద్యార్థులందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సార్, మాల్ ప్రాక్టీస్ని అరికట్టడానికి ముఖ్యంగా మీరు తీసుకుంటున్న చర్యలు ఏంది? సార్, మాల్ ప్రాక్టీస్ అనేది మనకు చాలా వరకు తగ్గిపోయింది. విద్యార్థులు అలాంటి ఆలోచన కూడా ఉండట్లేదు. అయితే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అట్లాంటి పొరపాట్లు జరగకుండానే మేము ఫస్ట్ ఒకటి హైపవర్ కమిటీ ఒకటి ఉంటుంది, డీఈసీ కమిటీ ఉంటుంది, ఫ్లయింగ్ టీమ్స్ ఉంటాయండి, మన ఈ సిట్టింగ్ టీమ్స్ ఉంటాయి. ఆ లోకల్లో మనకు జేసీ సార్ ఒక డిఓ లెటర్ ఇచ్చారు. లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా సెంటర్లు విజిట్ చేయాలని ఇచ్చేసారు. కాబట్టి ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ అంటే కాపీ అనేది మన జిల్లాలో ఎక్కడ కనిపించకూడదు అనేది మా ఇంటెన్షన్. దానికోసం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎన్ని స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేస్తారు? ప్రస్తుతానికి సిట్టింగ్ స్క్వాడ్కు 2 బృందాలు ఉన్నాయి. ఫ్లయింగ్ టీం ఒకటి ఉంటుంది, డీసీ టీం ఒకటి ఉంటుంది, 4 సిట్టింగ్ టీమ్స్, మొత్తము 8 టీములు మనవైతే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ వాళ్ళు తిరుగుతారు. అదేవిధంగా బోర్డు టీమ్స్ కూడా ఫ్రీక్వెంట్గా తిరుగుతాయి. కాబట్టి పటిష్టమైన భద్రత మధ్య మనం ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సార్, మిగతా పరీక్షలకు ఉన్నట్లే 1 నిమిషం లేట్ అయితే లోపలికి అనుమతించమన్న నిబంధన ఇంటర్మీడియట్ పరీక్షలకు కూడా అప్లికై అవుతుంది సార్? ఉంది సార్. ఒకటి ఇక్కడ ఏంటంటే, యాక్చువల్లీ మనకు 8 గంటల నుంచి పిల్లలను లోపలికి పంపిస్తాము. 8:45 వరకు మనకు యాక్చువల్ టైం. అయితే ఏం చేస్తున్నామంటే ఈ 15:09 వరకు మనం ఏదైతే ఉంటున్నామో 8:45 నుంచి 9:00 వరకు అయితే అంటున్నామో ఆ 15 నిమిషాలు గ్రేస్ టైం అనమాట. ఆ టైంకు ముందు పిల్లలు కంపల్సరిగా, అంటే కంపల్సరిగా 8:00 నుంచి 8:30 వరకు విద్యార్థులందరూ కూడా సెంటర్లలో చేరుకోవాల్సింది. 9:01 దాటినా కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడరు. కాబట్టి మేము ఆర్టీసీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, అన్ని డిపార్ట్మెంట్లకు కోరినాము, కంపల్సరిగా దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు. పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా ఎలాంటి ఇది లేకుండా 8 గంటల వరకు సెంటర్లకు చేరుకోవాలని కోరుకుంటున్నానండి. సార్, మనకు రవాణా పరంగా మహబూబ్నగర్ జిల్లా ఎంతో ప్రగతి సాధించినప్పటికీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో టైమ్లీ బస్సులు నడవడం లేదు. సార్, మనం మార్నింగ్ ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే ఉదయం 9-8 గంటలకు చూస్తే కిక్కిరిసిన బస్సులు, అంటే పైన టాప్ లెవెల్గా పైన కింద విద్యార్థులు వేలాడుతూ మామూనార్లోని కళాశాలకు వచ్చి చదువుకోవడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, 1 నిమిషం లేట్ అయినా మీరు లోపలికి రానివ్వబోతున్నాం అంటున్నారు. మీ పరంగా, ఆర్టీసీ పరంగా, అంటే విద్యార్థులు మామూనార్కు చేరుకోవడానికి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఎలాంటి పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటారు? అదనపు బస్సులు ఏమైనా నడుపుతున్నారా? బస్సులకు ఏమైనా ముందస్తు సమాచారం ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఆల్రెడీ మేము ఈ కోఆర్డినేషన్ మీటింగ్లోనే ఆర్టీసీ వాళ్ళు కూడా మాకు మీటింగ్లో ఉంటారండి వాళ్ళు. దానికి తోడుగా మేము కలెక్టర్ సార్ వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్, అంటే జేసీ సార్ వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు మనకు చాలామంది పిల్లలు బస్సుల ద్వారా వస్తుంటారు కాబట్టి ఏదైతే నడిచే బస్సులు బిఫోర్ టైం కొంత ఒక 8 గంటలకు చేరేటట్టు వాళ్ళను మేనేజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఆ బస్సులు 8 గంటల వరకు సెంటర్ల దగ్గరకు వచ్చేటట్టు చూడండి అని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా డిఓ లెటర్ కూడా తను సార్ ఇవ్వడం కూడా జరిగింది. సార్, చివరగా సార్, అనేక ప్రైవేటు కళాశాలలు మహబూబ్నగర్లో ఉన్నాయి, అంటే ర్యాంకుల గోలలో భాగంగా, అంటే ఏ కళాశాల తమ ప్రతిష్టను పెంచుకొని వచ్చే ఏడాది మరింత మంది విద్యార్థులను తమ వైపు ఆకట్టుకొని
ఫీజులను భారీగా వసూలు చేయాలన్న అనేక కోణాల్లో మాల్ ప్రాక్టీసింగ్ వైపుగా అనేక అవకతవకలు పాల్పడుతున్నట్లుగా మనకు ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి సార్. ప్రతి సంవత్సరం జిల్లా ఉన్నతాధికారులు అంటే ఆర్ఐబికి సంబంధించిన అధికారులు ఇందుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగదు అని మీరు చెబుతూనే ఆ సంవత్సరంలో ఏదో ఒకటి చివరికంటూ ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ప్రైవేట్ కళాశాలల ఆగడాలకు అడ్డం అంటే అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి ప్లానింగ్ ఉంది మీ దగ్గర సార్? ఒకటి, ఇంతవరకు మన ఇంటర్మీడియట్ వ్యవస్థలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రత్యేకంగా ఈ కాంప్లైంట్ అంటూ ఏమి లేదు. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని మా నోటీసు కూడా వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరము ఎలాంటి అవకతవకలు జరిగినా ఆ కాలేజీలపైన కఠిన చర్యలే కాదు, అఫిలియేషన్ కూడా వాళ్లకు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లకు అఫిలియేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వబడదు. అదేవిధంగా ఈ పిల్లలను ప్రొవోక్ చేసి మేము అది చేస్తాము ఇచ్చేస్తామని వాళ్ళని భయభ్రాంతులు చేయవలసిన అవసరం లేదు. పేరెంట్స్ కూడా దీన్ని నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే పేరెంట్స్కు ఈ ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళు హాల్ టికెట్స్ ఇవ్వడానికి కానీ అట్లాంటి ప్రయత్నాలు చేస్తారు, ఈ డబ్బులు కట్టవలసి ఉంటుందని ఇబ్బంది పెడతారు. కాబట్టి మేము మాకు మా నోటీస్కి వస్తే మాత్రం కాలేజీ వాళ్ళకు మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు ఇట్లాంటివి మనకు హాల్ టికెట్ ఆపడానికి కానీ ప్రయత్నం చేయడానికి వీల్లేదు. ఇంకొకటి, మనకు ఈ లోకల్లో పిల్లలను ప్రోవోక్ చేసి మేము అది మార్కులు ఎక్కువ ఇప్పిస్తాము అట్లాంటివి మాత్రం నమ్మవలసిన అవసరం లేదండి. ఎట్టి పకడ్బందీ అన్ని చర్యలు తీసుకున్నాము. స్క్వాడ్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఫ్రీక్వెంట్గా సెంటర్లలో ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి 42 సెంటర్లలో కాంప్లికేషన్స్ ఎక్కడున్నాయో మాకు నోటీసుకున్న వాటిలో కంపల్సరీగా అక్కడ సిట్టింగ్ స్క్వాడ్స్ను కానీ ఫ్లైంట్ ఫ్రీక్వెంట్గా తిరుగుతారు. కాబట్టి అట్లాంటివి మీరు ఏది నమ్మకుండా జాగ్రత్త వహించాలని, ఆ మేనేజ్మెంట్ వాళ్ళ ఈ మాటలు ప్రొవోక్ కావద్దని వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. ఇది ఇంటర్మీడియట్ జిల్లాధికారి వెంకయ్యనాయక్ గారి అభిప్రాయం. మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని చెబుతూనే ఎక్కడ చిన్న మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా అన్ని చర్యలు ఇప్పటికే తీసుకున్నామని, మాల్ ప్రాక్టీస్ అనే ఆలోచన మన అంటే మన ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యార్థుల ఆలోచనలో కూడా చాలా గణనీయమైన మార్పు వచ్చిందని, కష్టపడి సొంతంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్న విద్యార్థుల ఆలోచనతో మాల్ ప్రాక్టీస్ ఇంచుమించుగా కనుమరుగు అయినట్లే మన మహబూబ్నగర్ జిల్లాలో ఉందని వారు చెబుతూనే రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహిస్తామని చెబుతున్నారు. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, S9 న్యూస్, మహబూబ్నగర్. బులెటిన్ మించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
భారీగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. జిల్లా కేంద్రంలోని శాషాబ్గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినంను ప్రారంభించిన కలెక్టర్ రోనాల్డ్ రోజ్. తహసీల్దార్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ రోనాల్డ్ రోజ్ సమావేశం. రాబోయే ఎన్నికల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.